వచ్చానా. వెల్కమ్ బ్యాక్ దీక్షా పంత్. బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొన్న సండేనే ఎలిమినేట్ అయ్యారు. అయితే అసలు బిగ్ బాస్ షోలో ఏం జరుగుతోంది, తానున్నన్ని రోజులు ఎలా సాగింది, అసలు తాను ఎలిమినేట్ అవడానికి గల కారణాలు ఏంటి, మనతో షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మన స్టూడియోలో దీక్షా పంత్ ఉన్నారు. మీరు కూడా దీక్షాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ దీక్షా, హౌ ఆర్ యు? హాయ్ హాయ్ హాయ్, ఐఎమ్ రియలీ గుడ్. చాలా బాగున్నాను బికాస్ బిగ్ బాస్ దగ్గర నుంచి తెలుగులో మాట్లాడాలి, తెలుగు వాళ్ళతో, తెలుగు ఛానల్స్తో అని ప్రాపర్గా నేర్చుకున్నాను. సో ఇంకా అదే ఫ్లోలో ఉన్నాను కాబట్టి క్లాసెస్ బాగా పనిచేసినాయా. బట్ అయితే దీక్ష, ఇప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పాలా దీక్షకి? డోంట్ వెరీ దీక్ష అని చెప్పాలా? కానీ అర్థం కాని పరిస్థితి చెప్పండి. అవునా? బట్ వ్యూవర్స్ డిసైడ్ చేస్తారు. కంగ్రాట్స్ చెప్పలేదు, మన షో అయ్యేలో దీక్ష కంగ్రాట్స్ చెప్పాలా? డోంట్ వెరీ అని చెప్పాలా? ఎనీవే, లెట్ అస్ స్టార్ట్ అవర్ షో. బిగ్ బాస్ షో దగ్గర నుంచి, దీక్ష ఎంట్రీ దగ్గర నుంచి, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్ష వచ్చింది, ఒక హీరోయిన్ వచ్చినప్పటి నుంచి దీక్షకి ఎవరు సమ్ సపోర్ట్ చేశారు, రికమెండేషన్తో లోపలికి వెళ్ళింది, ఏవేవేవో వచ్చినాయి, అసలు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా సాగింది ఫస్ట్? నాకు ఎవరు రికమెండ్ చేయలేదు బికాజ్ నాకు డైరెక్ట్ కాల్ వచ్చింది మా టీవీ నుంచి. సో నాకు తెలుస్తుంది కదా ఎవరు రికమెండ్ చేసినా, బికాజ్ నేను ఇలా బ్లంట్గా కాల్స్ తీసుకోను, నాకు తెలిస్తేనే హూ రెఫర్డ్ మై నంబర్ అని అడుగుతా. బట్ డైరెక్ట్ కాల్ వచ్చింది, సమ్వన్ ఫ్రమ్ మా టీవీ కాల్డ్ మీ అప్. సో ఇలాంటిది ఏమీ లేదు, దట్ ఎవరైనా రికమెండ్ చేసి అవసరం లేదు, నాకు రికమెండ్ చేసి పంపించేది కాల్ చేశారు. అండ్ నాకు వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన షోలో మళ్ళీ నన్ను పిలుస్తున్నారు, ఇది ఏదో మంచి ఆపర్చునిటీ కదా అనేసి జనాలకి తెలుస్తుంది నేనేంటో, నా పర్సనాలిటీ ఏంటో, నేను ఏంటి దీక్ష, వాట్ ఈస్ దీక్ష, వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి నేను బయలుపోయాను. బట్ అంటే మూవీస్ ఉన్నట్టునే కదా ఇప్పుడు, మరి అదంతా స్కెడ్యూల్ అంతా అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. యా ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ ఉండే, అది వచ్చాక చేస్తా అనేసి వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఓకే, సో అంటే ఇంట్రెస్టింగ్ గానే ఇష్టంగానే వెళ్ళారు. యా ఇష్టంగా వెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఎలా అనిపించింది అక్కడ అడ్జస్ట్ అవ్వడం? కొంచెం కష్టంగా ఉండే, బట్ షో కదా ఎలా అయినా ఇక్కడే ఉండాలి ఏమైనా కాబట్టి నేను అడ్జస్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను. సో మెల్లమెల్లగా అయింది, నా సైడ్లో నుంచి అయితే ఎక్కువ ప్రాబ్లం ఏం నాకు అనిపించలేదు. నాకు నేను ఎలా ఉంటా, నాకు నచ్చినట్టు నేను ఉన్నాను అక్కడ. సో ఇట్ వాస్ కొంచెం డిఫికల్ట్ ఉండే స్టార్టింగ్లో, మధ్యలో ఓకే మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లైక్ అప్పుడు కొంచెం బాగుండడం, తర్వాత ఏదో అవ్వడం, ఏదో ఇష్యూస్ రావడం. అంటే ఎలా ఉండేది అడ్జస్ట్మెంట్, అంటే స్టార్టింగ్లో ఏం ప్రాబ్లం ఉండేది, లైక్ అక్కడ ఉన్న పర్సన్స్తోనా లేదంటే అట్మాస్ఫియరా? అట్మాస్ఫియర్తో ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు, పర్సన్స్తో కొంతమంది ఏదో మాట్లాడడం, కొంతమంది ఏదో అనుకోవడం, కొంతమంది అజ్యూమ్ చేసుకొని ఈ అమ్మాయి ఇలాంటిదేమో, అలాంటివి కొన్ని డిఫరెంట్ మెంటాలిటీస్ కదా అందరివి. సో అలా కొన్ని చిన్న ఇష్యూస్ వచ్చాయి. బట్ అందరూ ఫ్రెండ్స్ ఏ స్టేజ్లో అయ్యారు, అసలు అయ్యారా ఫ్రెండ్స్? అయ్యారా అందరూ క్లోజ్గా? అయ్యారు. అది అంటే హార్ట్ఫుల్లీ ఫ్రెండ్షిప్నా? అది నేను చెప్పలేను, నా సైడ్లో నుంచి అయితే నిజంగా ఫ్రెండ్షిప్ అంటే హార్ట్ఫుల్గా ఉంటుంది. నేను కాసేపు ఓకే గేమ్ కోసం, స్ట్రాటజీస్ కోసం అనేసి ఏ రోజు ట్రై చేయలేదు కాబట్టి నా సైడ్ నుంచి అయితే హార్ట్ఫుల్గా ఉండే. అండ్ ఇష్టం లేదు అలాంటి ఒక ఎక్స్ప్రెషన్, ఇష్టం లేనట్టు కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ రావడం, అది అన్నీ నాకు నిజంగా ఉండే, జెన్యున్గా ఉండే. లైక్ షో ఆఫ్కి నాకు ఏమీ అక్కడ లేకుండే బికాస్ షో ఆఫ్ తెలిసిపోతుంది ఫేస్ మీద. సో ఏ రోజు నేను అయితే నథింగ్, అంత హార్ట్ఫుల్లీ ఉండే, వాట్ ఎవర్ ఐ డిడ్ వాస్ హార్ట్ఫుల్లీ. ఓకే గుడ్. అయితే దీక్ష, షో వరకు వచ్చేటప్పటికి అదంతా ఒక సీరియలే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్టే ఆ రోజు ప్లే అవుద్ది, అదంతా ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేస్తారు అనే వ్యూ చాలా మందిలో ఉంది. అసలు అక్కడ ఏం జరుగుద్ది? యాజ్ యూజువల్గా మీరు ఎలా ఉంటారో అలానే ఉంటూ ఉంటారా? జనరలీ మనం ఎలా ఉంటాం, ఎలా ఇంట్లో ఎలా ఉంటాం, ఇది జస్ట్ ఇంట్లో ఉన్నట్టే ఉంటాం, అలా అక్కడ ఏమి స్క్రిప్ట్ ఇవ్వడు, అక్కడ ఏమి మనం ఎలా ఉంటాం మనలాగే మనం ఉన్నాం అక్కడ. ఇంకా కొంతమంది షోలో విన్ అవ్వడానికి ఏమైనా స్ట్రాటజీస్ కానీ అలా పెట్టుకుని ఉంటే దట్ ఐ డోంట్ నో, బట్ జనరలీ కావాలని డ్రామాస్ అయితే ఎవరు చెయ్యరు అనుకుంటా, సీరియల్ లాంటిది అలా ఏమీ లేదు. ఎస్, అయితే మీకంటే ముందు ఎలిమినేట్ అయిపోయిన జ్యోతి మీకు తెలిసే ఉంటుంది కదా? యా, జ్యోతి కూడా ఫస్ట్ తను ఎలిమినేట్ అయిపోయారు. లైక్ జ్యోతితో మాట్లాడదాం, జ్యోతి మనతో మాట్లాడడానికి కాల్లోకి వచ్చారు. హాయ్ జ్యోతి గారు. హాయ్ అండి, హౌ ఆర్ యు? యా ఫైన్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ దీక్ష. హాయ్ జ్యోతి. హాయ్ హాయ్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఏం జరుగుతుంది దీక్ష?
ఏం లేదు, చూస్తున్నావు కదా జ్యోతి బయట నుంచి, నువ్వు నీకు ఎక్కువ తెలవాలి నాకంట. వచ్చాక ఇంక కంప్లీట్ అన్ని ఇంటర్వ్యూసే. యా వాల్యూమ్ యా ఓకే. ఇంకేంటి జ్యోతి గారు, అంటే మీ ఎలిమినేషన్ దగ్గర నుంచి ఎవరెవరు ఎలిమినేట్ అవుతారా ప్రతి వీక్ అని బాగా ఎక్సైటింగ్ గా చూస్తుండొచ్చు కదా మీరు. నేను ప్రతి ఎపిసోడ్ చూసానండి, ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు. దీక్ష పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీక్ష బాగా నెట్టుకుని వచ్చింది లాస్ట్ వరకు. అంటే తనకున్న సెన్సిటివ్నెస్ కి తను రాలేదేమో, అంటే లాస్ట్ వరకు రాకపోవచ్చేమో అనుకున్నాను, బట్ బాగా నెట్టుకుని వచ్చింది. అంటే అక్కడ ఏం పని చేసింది అంటారు దీక్ష? అది దీక్ష ఎలా అలా లాక్కుని రాగలిగింది అంటారు? తనా అది అట్లా లక్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. లక్ ఫ్యాక్టర్ అంటే ప్లస్ ఏం లేవా? ప్లస్ పెర్ఫార్మెన్సెస్ ప్లస్ అంటే తను బాగానే ఆడింది. ఐ మీన్ తను ఎట్లా ఉందో అట్లానే ఆడడానికి, ఐ మీన్ తన ఇన్నోసెన్స్ తను వాళ్ళు అక్కడ ఇచ్చేస్తున్నట్టున్నారు అంతే. బట్ నా నా పరంగా తను బాగానే ఆడింది. ఓకే, అంటే ఇన్నోసెన్స్ వాళ్ళు కాస్త లాంగ్ టర్మ్ క్యారీ చేయడానికి వీలైంది అంటారా? యా ఇన్నోసెన్స్ తోనే తన్ని కార్నర్ చేశారు. ఎవ్రీ వీక్ ఎవరిని ఒకరు కార్నర్ చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. ఏదో ఏదో అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఏదో తమలో రీజన్ ఇస్తుంటారు. ఇంకా అదే బిగ్ బాస్ అంటే, అంటే పర్టికులర్ ఏ రీజన్ లేకుండా అక్కడ ఏదో చిన్నదాన్ని ఒక పెద్ద దీనిగా చూసేసి ఆ రీజన్ పెద్ద హైలైట్ చేసేసి దాన్నే ఎలిమినేషన్ కి యూనో అదే రీజన్ చూస్తున్నారు. అయితే మీరు ఎవ్రీడే ఫాలో అయ్యాను అన్నారు కదా, మీకు ఏమైనా డౌట్స్ అనిపించాయా? దీక్షతో మాట్లాడండి మీరు. ఇందాక మాట్లాడారు జ్యోతి, చెప్పండి జ్యోతి మీకు ఎలా అనిపించింది? నేను దీక్ష అంటే ఎంట్రీ అయిన అప్పటి నుంచి నా వల్ల ఏమైనా ప్రాబ్లం అయింది, నా వల్ల ఏమైనా గొడవలు అయింది? కాదు కాదు కాదు, దీక్ష ఎంటర్ అవగానే నాకు అనిపించింది ఏంటంటే అచ్చిన మొహం అయితే మాడిపోయింది. ఓకే, దీక్ష కొంచెం గ్లామర్ టచ్ ఇస్తుందేమో అనుకున్నాను, కానీ దీక్ష చాలా ఓమ్లీగా ప్రెజెంట్ చేయడం వల్ల అక్కడ గ్లామర్ అంతా అచ్చినాక వెళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. బట్ ఇనిషియల్ గా ఒక ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అంటే ఫస్ట్ టూ డేస్ చూడగానే తను చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయింది అనిపించింది అచ్చిన దీక్ష వెళ్ళగానే. బట్ యునో మళ్ళీ యాజ్ యూజువల్ షీ షోడ్ హర్ సెల్ఫ్ లైక్ యునో తను ఎట్లానో చూపించుకుంటుంది, తను మ్యానిపులేట్ చేసి వాట్ షీ డిడ్ టు మీ షీ ట్రై టు డూ విత్ దీక్ష ఓన్లీ. అంటే ఫస్ట్ నుంచి జ్యోతి ఎందుకు అర్చనని టార్గెట్ చేస్తూ ఉంటారు? ఏది ఫస్ట్ నుంచి జ్యోతి అర్చనని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ నుంచి అంటే లైక్ అంటే ఎలిమినేట్ అయినప్పటి నుంచి అర్చన ఇలా చేస్తుంది అర్చన నేను వాట్ ఐ హాడ్ మై ఎక్స్‌పీరియన్స్ అనేది నేను చెప్పాను. బట్ అర్చన నాతోనే అట్లా చేస్తుందని నేను అనుకున్నాను, కానీ షీ ఇస్ రియల్లీ ఏ మానిపులేటర్ అని చెప్పేసి నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూడగానే తెలిసిపోయింది నాకు క్లియర్ గా. ఓకే దీక్ష, వ్యూ ఏంటి అడుగుదాం దీక్ష, మీ వ్యూ ఏంటి? తను తనైతే అలా చెప్తున్నారు అర్చన, అది నిజం చెప్తున్నారు బికాస్ నాకు ఇంకా ఎవరితో రాలే ఇష్యూ. అండ్ ఉట్టి అర్చనతో ప్రతిసారి అర్చననే స్టార్ట్ చేసేది లైక్ గొడవ, కానీ ఏం లేని దానికి కూడా ఒక ఆర్గ్యుమెంట్లో తీసుకొని వెళ్ళడం, తర్వాత అర్చన అలా ఏం లేదు కదా ఎందుకు నువ్వు ఇలా అనుకుంటావు అంటే దాంతో కూడా ఇలా చాలా ఆర్గ్యుమెంట్. ఓ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకపోతుండే, ఓ ప్లీజ్ దీక్ష ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అనేసి. సో నాకు అక్కడ టైమే ఉండకపోతుండే మాట్లాడడానికి. అండ్ నాతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా తర్వాత నాతో కొంచెం నెగిటివ్గా ఉండడం. సో అది నాకు ఏం అర్థమైందంటే అర్చన వెళ్ళి చెప్పిన తర్వాతే వాళ్ళలో ఇన్ని చేంజెస్ వచ్చాయి. సో మధ్యలో తనకి హరితేజకి మాటలు లేవు. అప్పుడు హరితేజ ఆల్సో సెడ్ ఓకే యా అర్చన టోల్ మీ దీస్, అర్చన టోల్ మీ దీస్ అన్నీ నాకు అర్థమైంది. సో అర్చన చాలా మ్యానిపులేట్ చేసింది, అందుకే ఇన్ని రోజులు ఇలా ఉండే బిగ్ బాస్లో నాకు అర్చనకి చిన్న చిన్న మాటకి గొడవలు. చాలాసార్లు నేను చెప్పాను అలా లేదు, అలా తీసుకోకు, అజ్యూమ్ చేయకు, మిస్అండర్స్టాండ్ అవ్వకు, బట్ అది ఇట్ నెవర్ వర్క్డ్ అవుట్. యా అది కూడా చూసాను దీక్ష, నువ్వు చాలాసార్లు యూనో యూ ట్రై టు హజర్ ట్రై టు బి కామ్ యూనో మళ్ళీ ప్యాచ్ వచ్చేయడానికి ట్రై చేసావు, బట్ అగైన్ అండ్ అగైన్ ద ఇష్యూస్ స్టార్టెడ్ అప్ అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది అదే. అంటే నేనేమనుకున్నా అంటే దొంగతనంతోనే ప్రాబ్లం ఉంది, ఓకే నా తరఫు నుంచి మిస్టేక్ ఉండొచ్చేమో అనుకున్నాను, కానీ షీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ద ఫీమేల్స్ హూఎవర్ ఇస్ ఎంటరింగ్ ఇన్ ద హౌస్ అనమాట. లైక్ దీంతోనే అట్లానే ఉంది, కార్తికతో అట్లానే ప్రాబ్లమ్ అయింది, నాతో అట్లా ప్రాబ్లమ్ అయింది. సో ఐ థాట్ లైక్ ఓకే షీ ఇస్ వాట్ షీఈస్ డూయింగ్, షీ హాస్ పిక్డ్ అప్ హర్ మైండ్ అండ్ షీఈస్ ప్లేయింగ్ ద గేమ్ అని అనుకున్నాను అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ జ్యోతి.
సో దీక్ష, అంటే ఒకవేళ అర్చన గురించి మాట్లాడదాం, అంటే మీరు ఒక్కొక్కళ్ళ గురించి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు ఫైవ్ మెంబర్స్ గురించి, వాళ్ళ ఒక్కొక్కళ్ళని తీసుకుందాం. ముందు అర్చన టాపిక్ వచ్చింది కాబట్టి అర్చన గురించి మాట్లాడదాం. అంటే అర్చన గురించి ఏమన్నారు మీరు, సెల్ఫిష్ అండ్ డిస్గస్టింగ్ అన్నారు, అంటే బోర్డు మీద రాసినప్పుడు నాకు ఇచ్చిన పదాల్లో నేను రెండు పిక్చర్స్ ఎలా అయినా అవే పిక్ చేయాలి కాబట్టి నేను అడిగాను కూడా ముందు. అంటే ఎందుకు అందరూ బయటకు వచ్చిన వాళ్ళు మరీ ముఖ్యంగా ఫీమేల్స్ అర్చననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అందులో తను ఫైవ్ టైమ్స్ టార్గెట్ లాంటిది ఏమీ లేదు, అక్కడ జరిగిందే, మేము ఎక్స్పీరియన్స్ అయిందే మాట్లాడుతున్నాం. అండ్ మీరు అందరు కూడా చూస్తున్నారు, లైక్ మీరు కూడా షో చూస్తున్నారు, నేను బయట వచ్చా కూడా చాలా నాకు అర్థమైంది. బికాస్ షోలో ఉన్నప్పుడు చాలాసార్లు నేను సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నించాను అర్చనతో, కానీ బయట వచ్చాక చూస్తే నేను ఎందుకు ప్రయత్నించి ఉంటాను, ఎందుకు ప్రతిసారి షీ నెవర్ ట్రైడ్ అండర్స్టాండింగ్. పెద్దగా ఉన్నా కొంచెమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, బట్ ఏమి లేనిది ఊహించుకొని గొడవపడడం విచ్ వాజ్ రాంగ్. ఇట్ డిస్టర్బ్డ్ హర్, ఇట్ డిస్టర్బ్డ్ మీ టోటలీ. యా, టార్గెట్ లాంటిది అవసరం లేదు ఎవరికి చేయడానికి. నాకైతే అర్చనకి ఎప్పుడు ఏం లేదు మైండ్లో, అర్చన కానీ ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ అలా ఎప్పుడు లేకుండే, ఏ రోజు లేకుండే, రాదు కూడా, అది ఎప్పుడు రాదు. సో టార్గెట్ లాంటిది అర్చనకి మేమేం చేయట్లేదు, మాతో ఏం ఎక్స్పీరియన్స్ అయినామో అదే మేము షేర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అయితే బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుద్ది, ఒక ఇంతమంది ఒక హాస్టల్లో ఉన్నారనుకోండి, ఇంత గొడవలు పడరు, బట్ షోలోకి వచ్చేటప్పటికి ఎందుకు గొడవలు పడుతున్నారు, అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్కి వచ్చింది, మరో ఫైవ్ డేస్లో క్లోజ్ అయిపోద్ది ఫస్ట్ సీజన్. బట్ ఎవరు విన్ అవుతారు, ఏంటి దీక్ష మనసులో ఎవరు ఉన్నారు, అవన్నీ తెలుసుకుందాం. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం దీక్ష, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.